2014, 2015, 2016కు గాను బుల్లితెర అవార్డులను ప్రకటించారు. అవార్డుల ప్రదానోత్సవంలో భారత్ టుడే కూడా స్థానాన్ని సంపాదించుకుంది. 2016లో లడ్డు ఎ స్వీట్ మెమరీ షార్ట్ ఫిల్మ్ కు గాను భారత్ టుడే ప్రసారం చేసినందుకు గాను ఆ షార్ట్ ఫిల్మ్ కు నంది అవార్డు ప్రకటించారు. ఇక 2014 ఉత్తమ డైలీ సీరియల్ గా రామసీతను, బెస్ట్ టెలిఫిల్మ్ గా మహిమాన్వితుడులకు అవార్డులు దక్కాయి. 2015 ఉత్తమ మెగా సీరియల్ గా యోగి వేమన అవార్డును కైవసం చేసుకుంది. 2016 ఉత్తమ డైలీ సీరియల్ గా కెరటాలు, ఉత్తమ డాక్యుమెంటరీగా తిరుమల దైవం, అత్యుత్ అవార్డులను రవికిరణ్, కౌశిక్ లు అందుకున్నారు. స్పెషల్ జ్యూరీ అవార్డును నాగబాబు సొంతం చేసుకున్నారు. హెల్ప్ లైన్ తుమ్మల నరేంద్ర చౌదరి గారండి ప్రొడ్యూసరు, సాలాది ఈశ్వరరావు గారు డైరెక్టరు. సెకండ్ బెస్ట్ టీవీ ఫీచర్ యువ, సిహెచ్ రామోజీరావు గారు ప్రొడ్యూసరు, చంద్రశేఖర్ డైరెక్టర్ అండి. టీవీ మెగా సీరియల్స్ రియల్ డిటెక్టివ్స్ ఏ ప్రసాదరావు గారు ప్రొడ్యూసరు, రుక్మిణి కృష్ణ గారు డైరెక్టర్ అండి. తర్వాత టీవీ డైలీ సీరియల్స్లో మంచి ఒక సబ్జెక్ట్తో వచ్చిన ఈ ప్రశ్నకు బదులేది అనే డీడీ సీరియల్ డాక్టర్ వల్లభనేని వెంకటేశ్వరరావు గారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండి. దానికి ఫస్ట్ టీవీ డైలీ సీరియల్ వచ్చిందండి. డివై చౌదరి గారు ప్రొడ్యూసర్ అండి, డైరెక్టర్ పివి కృష్ణ గారు. మాకు చిల్డ్రన్ ఫిలిమ్స్ ఏం రాలేదండి, టీవీ డాక్యుమెంటరీ ఫిలిం, టీవీ డాక్యుమెంటరీ ఫిలిం ఎస్విబిసి ప్రల దైవం, తిరుమల దైవం, బివి రమణ డైరెక్టర్ గారండి. బివి రమణ డైరెక్టర్. రెండు వేల పద్నాలుగు, 2015, 2016 గాను బుల్లితెర అవార్డులను ప్రకటించారు. అవార్డుల ప్రదానోత్సవంలో భారత్ టుడే కూడా స్థానాన్ని సంపాదించుకుంది. 2016లో లడ్డు ఎ స్వీట్ మెమరీ షార్ట్ ఫిల్మ్ ను ప్రసారం చేసినందుకు గాను ఆ షార్ట్ ఫిల్మ్ కు నంది అవార్డును ప్రకటించారు భారత్ టుడేకు. ఇక 2014 ఉత్తమ డైలీ సీరియల్ గా రామసీతను, బెస్ట్ టెలిఫిల్మ్ గా మహిమాన్వితుడులకు అవార్డులు దక్కాయి. 2015 ఉత్తమ మెగా సీరియల్ గా యోగి వేమన అవార్డును కైవసం చేసుకుంది. 2016 ఉత్తమ డైలీ సీరియల్ గా కెరటాలు, ఉత్తమ డాక్యుమెంటరీగా తిరుమల దైవం, అత్యుత్ అవార్డులను రవికిరణ్, కౌశిక్ లు అందుకున్నారు. స్పెషల్ జ్యూరీ అవార్డును నాగబాబు సొంతం చేసుకున్నారు. ఫస్ట్ బెస్ట్ సోషల్లీ రిలవెంట్ లడ్డు ద స్వీట్ మెమరీ, ఇది భారత్ టుడే ఛానల్లో టెలికాస్ట్ అయింది. శ్రీదేవి ప్రసన్న మూవీస్, డైరెక్టర్ పి శశిధర్. బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ భాష లడ్డు ఎ స్వీట్ మెమరీ. బెస్ట్ గ్రాఫిక్స్ రఘు వర్మ లడ్డు ఎ స్వీట్ మెమరీ. ఫస్ట్ బెస్ట్ సోషల్లీ రిలవెంట్ లడ్డు ద స్వీట్ మెమరీ, ఇది భారత్ టుడే ఛానల్లో టెలికాస్ట్ అయింది. శ్రీదేవి ప్రసన్న మూవీస్, డైరెక్టర్ పి శశిధర్. బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ భాష లడ్డు ఎ స్వీట్ మెమరీ. బెస్ట్ గ్రాఫిక్స్ రఘు వర్మ లడ్డు ఎ స్వీట్ మెమరీ. భారత్ టుడేలో ప్రసారమైన లడ్డు ఎ స్వీట్ మెమరీస్ షార్ట్ ఫిల్మ్ కు నంది అవార్డు లభించింది. దీని డైరెక్టర్ శశిధర్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి శశిధర్ గారు, కంగ్రాచులేషన్స్. నమస్తే అండి, థాంక్యూ సో మచ్ అండ్ థాంక్యూ. భారత్ టుడేలో ప్రసారమైన మీ షార్ట్ ఫిల్మ్ కు నంది అవార్డు లభించింది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి, ఫీలింగ్ ఎక్సైటెడ్ అండి. అసలు ముందు మీకు నేను చాలా థాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అడిగిన వెంటనే అసలు సెకండ్ థాట్ లేకుండా ఫస్ట్ టెలికాస్ట్ చేయడం అనేది గొప్ప విషయం. అంటే ఇది మాకేంటి అన్న ఫీలింగ్ లేకుండా ఇమీడియట్ ఒక షార్ట్ ఫిల్మ్ అనే ఒక ఇది తక్కువ చూపేం చూడకుండా
ఒక మంచి కాన్సెప్ట్ వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తామని, అలాగే సీఈఓ గారు అందరూ కూడా ఎంకరేజ్ చేసి ఆ షార్ట్ ఫిల్మ్ ని టెలికాస్ట్ చేయడం వల్ల నాకు ఈ రోజు ఈ అవార్డు దక్కడానికి కూడా కారణం భారత్ టీవీ ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్స్పెక్ట్ చేశారా ససధర్ గారు ముందుగా మీరు? ఇప్పుడు వరకు నా ఫిలిం ఫెస్టివల్స్ లో అయితే 29 అవార్డులు వచ్చినాయండి ఇప్పటి వరకు లడ్డూ ఆల్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో. ఓ గుడ్. ఇప్పటివరకు బట్ ఏంటంటే నంది అవార్డ్స్ ఏంటంటే ఇంకా కాంపిటీషన్, ఇంకా టీవీ లెవెల్లో హైయర్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి అసలు ఏంటి అని అనుకున్నాను, వస్తే బాగుండు అనుకున్నాను బట్ వచ్చింది. రైట్ శశిధర్ గారు, ఇలాంటి మంచి మంచి ఫిల్మ్స్ మీరు ఇంకా తీయాలని మేము కూడా ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ.